లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ మణికొండ దిల్షుక్ నగర్. మన రాష్ట్ర పాలకులకు చాలా చాలా ధన్యవాదాలండి. గత ప్రభుత్వాలు మనకు చేసిన అన్యాయం ఇంత అంతా కాదు. అటు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇటు బీజేపీ ప్రభుత్వం కానీ ఈ రెండు కూడా మనకి 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పేసి కొన్ని ఆస్తులు డివైడ్ చేయడం జరిగింది. ఈ ఆస్తులు హైదరాబాద్లో చాలా ఉన్నాయి, కొన్ని 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఈరోజు లాస్ట్ చేసిన ప్రభుత్వం కొన్ని ఆస్తులు కేసీఆర్కి దారదత్తం చేయడం జరిగింది. ఉన్న ఆస్తులు ఇప్పుడున్న ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు జూన్ 2కి అయిపోయింది, మీరు వదిలేసి వెళ్ళిపోండి అని ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని బట్టలిప్పదీసి పంపడానికి ట్రై చేస్తున్నారు. ఇది అన్యాయమా మరి కాదా ఒకటి ఆలోచించండి. ఇప్పుడు జరుగుతున్న ఈ అన్యాయానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇప్పటికే చేతి చుప్పబట్టుకుని అడుక్కునే పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు గత ప్రభుత్వం చేసిన పనికి ఇప్పుడు ఉన్న కోట్ల ఆస్తి కూడా మీరు వదిలేసి వెళ్ళిపోండి అంటాం ఎంత మట్టుకు న్యాయం అన్నది కూడా ఒక్కసారి ఈ గత ప్రభుత్వాలు ఇప్పుడు తెలంగాణలో ఉన్న ప్రభుత్వం ఆలోచించాలని కూడా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా అడగడం జరుగుతుంది. అంతేకాకుండా ఇప్పుడు తక్షణమే జూన్ 2 నిలిపోమంటున్నారు. మాకు ప్రత్యేక హోదా ఇచ్చారా? మాకు ఆస్తుల మీద రావాల్సిన రాబడి ఇచ్చారా? ఏది ఇవ్వకుండా ఈ 10 సంవత్సరాలు మమ్మల్ని అగ్నిగుండంలో ఉంచి ఇప్పుడు మీరు ఉన్న బలంగా మీ ఆస్తులు మీరు తీసుకోండి, మాకు రావాల్సింది మాకు ఇవ్వండి అన్న ఎంత మట్టుకు న్యాయమో ఒక్కసారి మీరు రేవంత్ రెడ్డి గారు ఆలోచించండి. ఒక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బడుగు బలహీన వర్గాలు చాలా ఉన్నాయి. ఈ వర్గాలన్నీ కూడా ఎంత నాశనం అయిపోయాయి కూడా మీకు తెలుసు. మీరు పోరాడి అక్కడ కేసీఆర్ను ఓడించి మీరు గద్దెనెక్కారు. ప్రజల కోసం మీరు గద్దెనెక్కి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి అన్యాయం చేయడం న్యాయం కాదు, తగు న్యాయం చేయవలసిందిగా కూడా మేము రేవంత్ రెడ్డి గారికి మేము వినిపిస్తున్నాం. అలాగే ఈ బీజేపీ ప్రభుత్వం ఆడుతున్న ఆట, అలాగే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతున్న ఆటను కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని కూడా మీరు అందరూ గమనించాలి. ఇప్పుడికిప్పుడు తీసుకోమండం చాది రాంగ్ అది. రేపు రాబోయే కౌంటింగ్ అయిన తర్వాత కూటమి ప్రభుత్వం వస్తుంది, వచ్చిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా న్యాయం జరిగేలా చేస్తారని కూడా నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలియపరుస్తున్నాను. 4వ తారీఖు కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఎన్నికల ఫలితాల్లో ఇక్కడ ఆంధ్రాలో ఎవరు అధికారంలోకి వస్తారనేటువంటిది, అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి దాన్ని మించినటువంటి ఒక ఉపద్రవం జూన్ 2వ తారీఖున రాబోతా ఉంది. జూన్ 2వ తారీఖున హైదరాబాద్లో మనకు సంబంధించినటువంటి ప్రభుత్వ ఆస్తులు అంటే ప్రజల ఆస్తుల మీద మనకున్నటువంటి సంపూర్ణ అధికారాలు హక్కులు అన్నింటినీ కూడా వదులుకోవాల్సినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్ భవనాలకు సంబంధించి తాకిదని ఆంధ్ర ప్రభుత్వానికి విడుదల చేయడం జరిగింది. మీరు తక్షణమే మొత్తం మీ అధీనంలో ఉన్నటువంటి ఆస్తులు భవనాలన్నింటినీ కూడా మాకు స్వాధీనం చేయమని చెప్పేసి ఆయన కోరుతూ ఒక లేఖని ఇక్కడ ప్రభుత్వానికి పంపడం జరిగింది. ఆ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైదరాబాద్లో ఉన్నటువంటి యావత్ ప్రజల ఆంధ్ర ప్రజల ఆస్తుల్ని కూడా వదులుకోవాల్సినటువంటి పరిస్థితి. అయితే ఈ సందర్భంగా ఇక్కడ మనం ఒకటే ఆలోచన చేయాలి, ఇక్కడ అధికారం కోసం తిరిగి హ్యాట్రిక్ సాధించడం కోసం వైసీపీ, అలాగనే తిరిగి అధికారంలోకి వచ్చి ప్రజలకు ఏదో మేలు చేస్తా అనేటువంటి ఆశయంతో టీడీపీ ఇక్కడ మన ఎన్నికల్లో విపరీతంగా ప్రజలకి సంక్షేమ సేవ చేస్తామని చెప్పేసి తెలియడం జరిగింది. అయితే ఈ హైదరాబాదు ఆస్తుల గురించి ఎవరూ కూడా గడిచిన 10 సంవత్సరాల కాలంలో పట్టించుకోలేదు. అటు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చినటువంటి విభజన హామీలు అమలు చేయడంలో తీవ్రంగా వైఫల్యం చెందింది. ఈ హామీలు విభజన కోసం విభజన హామీలు అమలు చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2-3 సందర్భాల్లో ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా బంధులు నిర్వహించినా కానీ ప్రజలు అనేక ఆందోళన చేసినా కానీ బీజేపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. తానైతే ఏదైతే హామీలు ఇచ్చిందో వాటిని నిలుపుకోలేదు, విభజన హామీలు అమలు జరగలేదు. ఈ రోజుకి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రంగా నిలబడిపోయింది. రాజధాని ఏర్పాటుకు కానీ దానికి నిధులు ఇవ్వడంలో కానీ సూచనలు సలహాలు ఇవ్వడంలో కానీ కేంద్రం వైఫల్యం చెంది ఇప్పటివరకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి తీవ్రమైనటువంటి ద్రోహం చేసింది. ఉన్నట్టుండి రాత్రికి రాత్రి మన ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ని ఖాళీ చేసినటువంటి పార్టీ ఒకటైతే, ఈ 10 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి భవనాల మీదట ఎంత ఆదాయం ఉంది, దానికి అసలు ఎవరికైనా మీరు అద్దెలకు ఇచ్చారా ఆంధ్రప్రదేశ్ భవనాన్ని, లేదా పాడుపడిపోయిన ఇళ్ళలాగా వాటిని వదిలేసి వచ్చారా అనేటువంటి
జగన్మోహన్ రెడ్డి కూడా సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజల పక్షాన మేము ఉంటే ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇది అధికారంలో ఉన్నటువంటి వైసీపీని మీరు ఇప్పటిదాకా ఈ 10 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి భవనాల మీద ఎంత ఆదాయాన్ని మీరు ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వసూలు చేశారనేటువంటి దాన్ని ఒక శాతవత్రం విడుదల చేయాలని చెప్పేసి అని, అదే రకంగా ప్రతిపక్షం కూడా తన పాత్రని సమర్థవంతంగా నిర్వహిస్తూ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి భవనాల మీద ఆదాయం ఏ మేరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేసింది, ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని ఖర్చు పెట్టింది అనేటువంటి విషయం మీద మీరు కూడా దృష్టి పెట్టి దాన్ని పోరాడాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే రకంగా కేంద్రం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విభజన హామీలు అమలు జరిగినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి భవనాలు 1,000 కోట్ల రూపాయల ఆస్తులు అక్కడ ఉన్నాయి, వాటిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి బదలాయింపు చేయడానికి తమ చర్యలు తీసుకోవాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తా ఉన్నాం. హైదరాబాద్ నుంచి హైదరాబాద్ ప్రభుత్వం వారు ఈ జూన్ 2 తారీఖల్లా ఏయోతే మీ ఆంధ్రప్రదేశ్లో ఆస్తులు ఇక్కడ హైదరాబాద్ తెలంగాణ ఉన్నాయని చెప్పి అవి ఖాళీ చేయాలని చెప్పి అన్నీ జీవో ఆర్డర్ చేశారు. అయితే మనకి 10 సంవత్సరాలు మనకి రాజధాని అని చెప్పేసి హైదరాబాద్ రాజధానికి ఉండాలని చెప్పేసి ఆ రోజుల్లో బీజేపీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. మనకి 10 సంవత్సరాల్లో గత 5 సంవత్సరాలు తెలుగుదేశం పరిపాలనలో కూడా మనకి రాజధాని ఏర్పాటు చేయలేదు. అలాగే గత 5 సంవత్సరాలు కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశారు, ఆ 5 సంవత్సరాలు కూడా రాజధాని ఏర్పాటు చేయలేదు. ఈ 10 ఏళ్ళలో మనకు రాజధాని ఏర్పాటు చేయకుండా అక్కడ ఆస్తులు ఖాళీ చేయడం ఏంటి, ఆస్తులు ఉన్నాను బట్టి అక్కడ ఉన్నాయి, వాళ్ళు వాడుకున్నారా అద్దెలు ఇచ్చారా ఏమి ఇచ్చారు అని కూడా ఇప్పుడు ఇంతవరకు తెలియదు. అక్కడ ఏం ఆస్తులు ఉన్నాయో కూడా ప్రజలు తెలియపరచాలి. అక్కడ ఏం ఆస్తులు ఉంటే ఖాళీ చేసామని చెప్పి అన్నీ ఆర్డర్ చేయడం వల్ల మనకి రేపు వచ్చిన భవిష్యత్తులో చాలా ఇబ్బందులు జరుగుతాయి. ఇక్కడ రాజధాని పూర్తి చేసి ఇక్కడ రాజధాని పూర్తి చేసే వరకు కూడా ఈ ప్రభుత్వం ఏదైతే రేపు వద్దున్న ప్రభుత్వం ఏదైతే మనకి పాలకొల్లోకి వస్తుందో, మామూలు అధికారంలో ప్రభుత్వం బీజేపీ జగన్ ప్రభుత్వం వస్తుందో లేదా చంద్రబాబు ప్రభుత్వం వస్తుందో దాని మీద పూర్తిగా ఖాళీ తీసుకుని ఇంకో 5 ఏళ్ళు మన రాజధాని పూర్తి అయ్యే వరకు కూడా అక్కడ టైం తీసుకుని ఇక్కడ రాజధాని పూర్తి చేసి అప్పటి వరకు ఆ బిల్డింగ్లు అలాగా మన ఆంధ్రప్రదేశ్ ఉండవలసిందిగా వీళ్ళని అడగవలసిందిగా కోరుతున్నాను. అలాగే మనకి రేపొద్దున రాజధాని అప్పు చెప్పేది 10 ఏళ్ళు పూర్తి అయింది కాబట్టి కూడా మనకి రేపొద్దున బస్సు ఛార్జీలు కూడా పెరిగితే అంటే అదో రాష్ట్రం ఇదో రాష్ట్రం కాబట్టి ఇక్కడ 2 రాష్ట్రాలు కూడా ఒకటే పర్మిట్ కింద ఉంచాలని చెప్పేసి నేను కోరుకున్నాను. ఎందుకంటే ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళే జనం పిల్లలకు కూడా ఎక్కువ ఉద్యోగస్తులు చేసిన కూడా ఎక్కువ ఇక్కడ ఇప్పుడు 600 రూపాయలు ఉన్న ఛార్జీ రేపు 1,000 రూపాయలు అయిపోతే పర్మిట్ చేస్తే 2 రాష్ట్రాలు కూడా ఒకటే పర్మిట్ చేయాలని డిమాండ్ చేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.